ఏంటి ఇద్దరు ఏదో టెన్షన్ గా ఆలోచిస్తున్నారు ఏముంది ఆంటీ మా ఇద్దరి మధ్య అడ్డుగోడ ఆ అప్పన్నని ఎలా అడ్డు తొలగించాలా అని ఆలోచిస్తున్నాను మీ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను ఇద్దరు ఈ పేపర్స్ మీద సైన్ చేయండి ఇవేం డాక్యుమెంట్స్ ఆంటీ ఇవి మీ పెళ్లి డాక్యుమెంట్స్ ఆదిలాబాద్ ఆర్య సమాజంలో అక్కడెక్కడ మారుమూలలో పెళ్లి చేసుకోవడం ఏంటంటి నేను చక్రవర్తి గారి అమ్మాయిని నువ్వెవరో ఒకరిని చేసుకుందాం అనుకుంటే అలాగే గ్రాండ్ గా చేసుకోవచ్చు కానీ అరవింద్ ని చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా సీక్రెట్ గా చేసుకోవాల్సిందే నిహారిక కొంచెం ఆలోచించు ఇప్పుడు నీ పెళ్లి జరుగుతుందని తెలిస్తే రోజు ఈ అపర్ణం తీసుకొని వచ్చేస్తుంది మొన్న నిశ్చితార్థం ఆపి అరవింద్ కి అపర్ణకి నిశ్చితార్థం చేసింది ఈసారి పెళ్లి ఆపి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తుంది లక్ష్మి తనకి తెలియకుండానే నాకు సాయం చేస్తుంది ఇప్పుడు నిహారికతో పెళ్ళైపోతే తన ఆస్తి అంతా నాదవుతుంది ఇక ఆ రోజు అపర్ణ ఎంత ప్రయత్నించినా నన్నేం చేయలేరు హైదరాబాద్లో మీ పెళ్లి జరిగితే రోజీకి తెలిసిపోతుంది అదే ఆదిలాబాద్లో జరిగితే ఎవ్వరికీ తెలియదు పెళ్లి ఆర్య సమాజంలో జరుగుతుంది కాబట్టి కాదనే హక్కు కూడా ఎవ్వరికీ ఉండదు సూపర్ ఆంటీ ఎక్సలెంట్ ప్లాన్ వేశారు కానీ నీకేదో డౌట్ ఉన్నట్టు ఉంది నిహారిక అదేంటో చెప్పు మమ్మీ డాడీలకి విషయం ఎలా చెప్పాలి చెప్పినా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నిజమే ఆంటీ ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరేమో ఈ ప్లాన్ ముందుగా వాళ్ళకే చెప్పాను వాళ్ళ యాక్సెప్ట్ చేశాక మీకు చెప్తున్నాను చక్రవర్తి గారు ఇది చాలా మంచి ఆలోచన అని మెచ్చుకున్నారు లలితాదేవి గారు ముందు వద్దన్న తర్వాత ఒప్పుకున్నారు థాంక్స్ ఆంటీ హైదరాబాద్లో మండపంలోనో గుళ్ళోనో చేసుకుంటే ఆ రోజు ఆపే అవకాశం ఉంది అలా అయితే పెళ్లి గురించి తెలియదు కాబట్టి ఆపలేదు అవును అందుకే అలా ప్లాన్ చేశాను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండండి మిగతా ఏర్పాట్లు నేను చేస్తాను బాయ్ బాయ్ అండి అలా నా ప్రేమని కాపాడుకుంటున్నాను నిహారిక వరకు ఓకే అపర్ణ కానీ అరవింద్ నువ్వు తనని వేధిస్తున్నావని అనుకునే అవకాశం ఉంది కదా నేనెవరిని వేధించడం లేదు మహా నా ప్రేమను నేను గెలుచుకుంటున్నాను నా ప్రేమ కడ్డొచ్చినందువల్ల నిహారికకి ఈ తిప్పలు కలుగుతున్నాయి కానీ ఇలా ఎంతకాలం అపర్ణ
ఆ నిహారిక నా అరవిందన్ నాకిచ్చే వరకు వాళ్ళని వెంటాడుతూనే ఉంటాను. మన ప్రేమ కోసం మనం ఫైట్ చేయాల్సి రావడం దురదృష్టం కదా. ఈ పరిస్థితి ఆడవాళ్ళకే ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. సొసైటీ అలా ఉంది మహా, అన్నిటికీ ఆడపిల్లే తగ్గుండాలంటారు. మనం ఏదైనా సాధిస్తే ఆ గొప్పతనం తండ్రికో భర్తకో చెందుతుంది. టైం బాగోక మనం ఫెయిల్ అయితే మన తలరాత అంతా అంటారు. అదే మగాడి గెలిస్తే ఆ విజయం అతని సొంతం. అతను ఫెయిల్ అయితే అది కూడా మనకే అంటగట్టేస్తారు. అతని భార్య జాతకం బాగలేదంటారు. ఇదెక్కడి న్యాయమో ఇప్పటికీ నాకు అర్థం కాదు. మహా, ఏమైంది? నువ్వు చెప్పింది నిజం అపర్ణ. ఆనంద్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నన్ను తను అర్థం చేసుకున్నాడు అనుకున్నాను. కానీ అదంతా నా భ్రమ అని పెళ్లికి ముందే నాకు తెలిసింది. నేను అమ్మని వదిలి ఉండలేనని నాకీ పెళ్ళొద్దని చెప్పాను. అప్పుడు నన్ను బతిమాలుకున్నారు. నాతోనే జీవితాంతం కలిసి ఉంటానని ప్రామిస్ కూడా చేశాడు. ఇప్పుడు మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు మహా? నేను ముందే లాయర్ అవ్వాలనేది నా జీవిత లక్ష్యమని చెప్పాను. పెళ్ళైనా కూడా చదువుకోవచ్చని, ప్రాక్టీస్ చేసుకోవచ్చని తను హామీ ఇచ్చాడు. తీరా చూస్తే ఇప్పుడు నేను లాయర్ అవ్వడమే తనకు అడ్డయ్యిందంటున్నాడు. నేను ప్రాక్టీస్ మానేస్తేనే నాతో కలిసి ఉంటాడంట. అదేంటి, నువ్వు పెళ్లికి ముందే అన్నీ చెప్పావు కదా, అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఇలా అడ్డం తిరగడం ఏంటి? మగాడు కదా, అడ్డమే తిరుగుతాడు. తనేం చేసినా ఎవ్వరూ ఏమి అనరనే ధీమా. ఈ మగాళ్ళంతా ఇంతే. ప్రేమించినప్పుడు లేని ఈగోలు తర్వాత వస్తాయి. అప్పుడు వాళ్ళకి మన మీద కోపాలే మిగులుతాయి. ఎంత నచ్చ చెప్పినా వినడలేదా పర్ణా? నా వృత్తి నా ప్రాణమని చెప్పినా వదిలేయమంటున్నాడు. ఇప్పుడు నన్ను వదిలేస్తున్నాడు. అలా ఎలా వదిలేస్తాం? ఈ ప్రేమ మాకొద్దు ముర్రో అన్నా వెంట పడతారు. మనం తిరిగి ప్రేమించే వరకు ప్రాణం తీస్తారు. తర్వాత కట్టు బానిసల్లా చూస్తారు. చూస్తారు చూస్తారు. మనల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. అంటే ఏం చేద్దామంటావు? వాళ్ళని మన దారికొచ్చే వరకు వదలకూడదు. ఏ, వాళ్ళకైనా పట్టుదలా? అంత దూరం వస్తే మనం వాళ్ళకేమి తీసిపోమని ప్రూవ్ చేద్దాం కదా. అందుకే నువ్వు ఆనందని వదులుకో, నేను అరవిందని వదలను. అవును, ఇలా బాధపడ్డం కన్నా వాళ్ళని బాధ పెట్టైనా మన ప్రేమని దక్కించుకుందాం. మనం ఇక్కడి నుంచి చాలా సీక్రెట్ గా బయలుదేరాలి. నువ్వు బాలానగర్లో ఉండు, నేనొచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే ఆంటీ. అక్కడికి క్యాబ్లో రా, నీ కార్ యూజ్ చేయద్దు. అరవింద్ కూడా అలాగే వస్తాడు, మేడ్చల్లో తనుంటాడు. మనిద్దరం వెళ్ళి అరవింద్ ని పికప్ చేసుకుంటాం. అక్కడి నుంచి ఎటెళ్తాం ఆంటీ? ఆదిలాబాద్. అక్కడ ముందుగా గెస్ట్ హౌస్ కి పెడతాం. అక్కడ మీరిద్దరూ పెళ్లి బట్టలు వేసుకుందరు గాని.
అక్కడి నుంచి ఆర్య సమాజానికి వెళ్దాం. ఓకే ఆంటీ. కానీ ఇదంతా ఇంత సీక్రెట్ గా చేయడం ఎందుకు? మన ముగ్గురం కలిసి వెళ్తే రోజీకి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అందుకే సీక్రెట్ గా వెళ్దాం. మీ పెళ్ళయ్యే వరకు అంతా సీక్రెట్ గానే ఉండాలి. మీ ప్లాన్ సూపర్ ఆంటీ. నేను మీరు చెప్పినట్టే చేస్తాను. అరవింద్ కి కూడా చెప్పండి, లేకపోతే వాళ్ళ బాబాయ్ పిన్నిలకు విషయం చెప్తాడు. ఇంత హడావుడిగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? త్వరలోనే అపర్ణ దోషి అని తేలుతుంది, అప్పుడు చేయొచ్చు కదా. వాళ్ళకు కూడా చెప్పాను ఎవరికీ చెప్పొద్దని. వాళ్ళ వల్ల ఎవరికీ తెలియదు. సరే ఆంటీ, ఆ అపర్ణ వల్ల మనం ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది. నా అరవింద్ని లాక్కోవాలని చూస్తుంది. ఆ అపర్ణ కూడా అలాగే అనుకుంటుంది. తన అరవింద్ని నువ్వు లాక్కోవాలని చూస్తున్నావు అనుకుంటుంది. కానీ తను అరవింద్ని మోసం చేసిందంటే ఇదంతా వేస్ట్ నిహారిక. వాదించి ఎవరిని గెలవలేం. ప్రతి వాదనకి రెండు ముఖాలుంటాయి. ఎవరి వైపు నుండి వాళ్ళు తమదే కరెక్ట్ అంటారు, మాదే తప్పు అని ఎవరం ఒప్పుకోం. అది కాదండి. ఇక మంచి చెడు అని వాదనలొద్దు. మనకు కావలసింది దక్కించుకోవడమే మన మంచి. మనకేది మంచో అదే చూసుకోవాలి. కరెక్ట్ ఆంటీ. ఎట్ ఎనీ కాస్ట్ నాకు అరవింద్ కావాలి. దానికే నిలబడు. మనకేది కావాలో అది దక్కించుకోవడమే గెలుపు. లైఫ్లో విన్ అవ్వడం కంటే గొప్ప ఏదీ లేదు. ఓకే, నేనింకా అలాగే అనుకుంటాను. హాయ్ ఆంటీ. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. నువ్వెక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు. బాలా, బాల త్రిపుర అని ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఆంటీ, మరి మీరు? ఒక చిన్న బిజినెస్ వర్క్. ఓకే. వీళ్ళు రిజిస్టర్ పెళ్లి చేసుకుంటున్నారు, అది కూడా సీక్రెట్గా. దీనికి డైరెక్షన్ లక్ష్మి ఆంటీ. ఎందుకింత హడావుడి? ఏదో అన్నోన్ నెంబర్లా ఉంది. హలో, చాలా గొప్పగా ప్లాన్ చేసింది. ఇలా రహస్యంగా బయలుదేరితే అసలు ఎవ్వరికీ తెలీదు. ప్లాన్ నాది, పని ఆ లక్ష్మిది, కష్టం దానిది, నిహారికతో సుఖం నాది. అరవింద్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. నిహారిక, కమోన్, త్వరగా కారెక్కు.
మనల్నెవ్వరూ చూడకూడదు. ఎక్కో. సరే అండి. టైం అవుతుంది, ఇంకా మన పాపం తీసుకున్న లక్ష్మి రాదేంటి? అరవింద్ త్వరగా కారుకు. కమ్ ఆన్ అరవింద్ త్వరగా రా. పోనీ. అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. మన మనుషులిద్దరు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళగానే మీ ఇద్దరు పెళ్లి జరుగుతుంది. హ్యాపీగా ఉండండి. అలా జరిగిందన్నయ్య, నేను మెసేజ్లు పంపుతున్నానని నిహారిక నా నెంబర్ బ్లాక్ చేసింది. నేను వెంటనే లక్ష్మి నెంబర్కి మెసేజ్లు పంపడం మొదలుపెట్టాను. అంతే, లక్ష్మి షాక్. అంటే వాళ్ళిద్దరిని బాగా ఏడిపించామన్నమాట. వాళ్ళనే కాదు, అరవింద్ను కూడా పరుగు పెట్టించాను. బానే ఉంది, ఈ మధ్య నీకు ధైర్యం బాగా పెరిగిపోయింది, డెవలప్ అయ్యావు. అమ్మ వల్లే నాలో ఈ మార్పు. ఇప్పుడు ధైర్యంగా ఏదైనా చేయగలను. ఆ లక్ష్మి పెద్ద కుట్రే పన్నింది. నీలో ఇంత కంగారు ఇప్పుడు చూడలేదమ్మా, ఏమైంది? లక్ష్మి సీక్రెట్ గా అరవింద్ నిహారికలకు పెళ్లి చేద్దామని చూస్తోంది. ఎక్కడ చేస్తున్నారమ్మా? ఆదిలాబాద్ లో ఆర్య సమాజ్లో చేస్తోందట. నా కంఠంలో ప్రాణం ఉండగా అరవింద్ నిహారికను పెళ్లి చేసుకోడు. అయినా ఈ అరవింద్ ఏంటమ్మా? మన అపర్ణను ప్రేమించి ఆ నిహారికను పెళ్లి చేసుకుంటానంటాడు. అడిగే వాళ్ళెవరూ లేరనుకుంటున్నాడా? లేదా ఆ నిహారిక డబ్బుకి ఆశపడ్డా? లేదన్నయ్య, నా అరవింద్ డబ్బు మనిషి కాడు. నా మీద కోపంతో నిహారికని పెళ్లి చేసుకుందామనుకున్నాడు, అంతే. అతను ఎందుకైనా పెళ్లికి ఒప్పుకొని, కానీ అన్యాయం జరిగేది నీకు. అది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. అరవింద్ ప్రేమ నాకు దక్కకపోతే నేను భరించలేనమ్మా. వెంటనే ఈ పెళ్లి ఆపుదాం. ఖచ్చితంగా ఆపుదాం. కానీ ఈ వార్త నిజమేనా? అసలు నీకెలా తెలిసిందమ్మా? మన మనిషి చెప్పాడేరా. ముందు వెళ్ళి ఆ పెళ్లి ఆపుదాం పదండి. అది కాదమ్మా,
అసలు ఒకసారి నెట్లో ఆ పెళ్లి వార్త నిజమో కదో చెక్ చేద్దాం. ఒకవేళ ఎవరైనా నిన్ను మిస్గైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో. అన్నయ్య, వాళ్ళు ఈ పెళ్లి దొంగ చాటుగా చేస్తున్నారు. ఇలాంటివి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయరు అన్నయ్య. అది కాదపర్ణ. అన్నయ్య ప్లీజ్, ఇప్పుడు మనం మాట్లాడుకునేంత టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి. అపర్ణ, డోంట్ బి పానిక్. నేనుండగా లక్ష్మి ఆటలు సాగవు. అరవింద్ పెళ్లి నీతోనే జరుగుతుంది, అది నేను నీకిస్తున్న మాట. పదండి వెళ్దాం. అమ్మాయి మోసగత్తె, తనకి నాకు ఏ సంబంధం లేదు. షట్ అప్ అరవింద్. ఒకరిని ప్రేమించి ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు.